స్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ సినిమా ప్రారంభం కాకముందు నుంచే అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నా అవన్నీ ఊహాగానాలే అయ్యాయి. ఈ సినిమాకు 100కి 100% సరిపడే ఖైదీ నెంబర్ 150 అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ వెల్లడించాడు. అలాగే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రేపు 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లుగా స్వీట్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖుషి అవుతున్నారు. 150వ సినిమాలో అన్నయ్య ఎలా ఉండబోతున్నాడో అంటూ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ ఆన్ లొకేషన్ లో నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టైల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే లీక్ అందించాడు. మెగాస్టార్ షూటింగ్ లో ఎంతో ఎనర్జెటిక్ గా చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలిం మేకర్ లో చర్చ సాగుతోంది. ప్రతిష్టాత్మక 150వ సినిమాను స్టార్ డైరెక్టర్ వినాయక్ సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నాడు అన్నది చిత్ర యూనిట్ మాట. చిరును మరో లెవెల్లో ఆవిష్కరించేందుకు వినాయక్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని, అందుకు తగ్గట్టే మునుపటి జోష్ ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ హుషారుగా నటిస్తున్నాడని టాక్. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే 150వ సినిమా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు చక్కని ట్యూన్స్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 150వ సినిమా ప్రారంభం కాకముందు నుంచి అనేక టైటిల్స్ ప్రచారంలో ఉన్నా అవన్నీ ఊహాగానాలే అయ్యాయి. ఈ సినిమాకు 100కి 100% సరిపడే ఖైదీ నెంబర్ 150 అనే పేరును ఖరారు చేసినట్లుగా చిత్ర నిర్మాత రామ్ చరణ్ వెల్లడించారు. అలాగే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రేపు 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లుగా స్వీట్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. రామ్ చరణ్ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఖుషి అవుతున్నారు. 150వ సినిమాలో అన్నయ్య ఎలా ఉండబోతున్నాడో అంటూ ఫస్ట్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తయింది. షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచే మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టైల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే లీక్ అందించాడు. మెగాస్టార్ షూటింగ్ లో ఎంత ఎనర్జెటిక్ గా చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలిం నగర్ లో చర్చ సాగుతోంది. ప్రతిష్టాత్మక 150వ సినిమాను స్టార్ డైరెక్టర్ వినాయక్ సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నాడు అన్నది చిత్ర యూనిట్ మాట. చిరును మరో లెవెల్లో ఆవిష్కరించేందుకు వినాయక్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని, అందుకు తగ్గట్టే మునుపటి జోష్ ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ హుషారుగా నటిస్తున్నాడని టాక్. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే 150వ సినిమా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు చక్కని ట్యూన్స్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. చిరు 150వ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, ఏ విధంగా ఉండబోతుంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్? ఫిలిం నగర్ వర్గాల్లో ఎటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి? ఇటు ఇండస్ట్రీ వర్గాలని అటు ఫ్యాన్స్ వర్గాలని అందరినీ అలరించే విధంగా 150వ సినిమా
ఉండబోతుంది అనేది నిర్మాత రామ్ చరణ్ ప్రకటించారు దేవి. ఇప్పటి వరకు ఇప్పుడే అఫీషియల్ గా ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టుగా మనకి నిర్మాత తెలియజేశారు దేవి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో ఉన్న పాటలు ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్ చాలా వెరైటీగా మ్యూజిక్ మలిచారనేది ఇండస్ట్రీ నుంచి కానీ యూనిట్ వర్గాల నుంచి కానీ మనకు చెప్తున్న విషయాలు దేవి. అంటే లక్ష్మీనారాయణ, గతంలో కూడా ఖైదీ నెంబర్ 786 మెగాస్టార్ వచ్చింది, ఇప్పుడు ఖైదీ నెంబర్ 150, అంటే ఈ టైటిల్ ఎంచుకోవడం ఏమన్నా ప్రత్యేకత ఉందా? అంటే అది ఒక హిట్ సినిమా టైటిల్ ని మళ్ళీ వేరే విధంగా కాకుండా మరి రీఎంట్రీకి చిరంజీవి ఉన్న సినిమాల్లో ఖైదీ నెంబర్ 786 అనేది ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది అదే తరహాలో ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది అనే ఇదిలో ఈ టైటిల్ తయారు ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లుగా మనకు వివరాలు తెలుస్తున్నాయి. అంటే 150 సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, అలాగే టైటిల్ మీద అనేక ఊహాగానాలు వినిపించాయి. అంటే ఇప్పుడు ఇది ఫైనల్ అని మనం భావించొచ్చా? ఇది 100% ఫైనల్ గా భావించవచ్చు దేవి. గతంలో నెపోలియన్ అని ఇంకో తాగురు మళ్ళీ ఇంకొక సినిమా అని అలా రకరకాల పేర్లు వినిపించాయి, కానీ ఇది ఖరారు చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ చరణే స్వయంగా తెలియజేశారు దేవి. అంటే ఇది రీఎంట్రీ, అలాగే 150 సినిమా మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వినాయక్ దగ్గర నుంచి అలాగే నిర్మాత దగ్గర నుంచి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఇందులో హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఫ్యాన్స్ ని అలరించే విధంగా ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానీ కామెడీ ఎపిసోడ్స్ కానీ అన్ని ఉంటాయి. దానికి తోడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా ఇది ఈ సినిమా ఉంటుందనేది యూనిట్ వర్గాలు. అది కాకుండా స్పెషల్ గా మ్యూజిక్ స్పెషల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది అనేది, అంటే దాని ద్వారా మ్యూజిక్ ఎనర్జెటిక్ గా ఉండటం వల్ల అలాంటి పాటలు డాన్స్ చేయటం వల్ల ప్రేక్షకుల్ని బాగా అలరింపజేయచ్చు అనే విధంగా ఈ పాటలు ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే హీరోయిన్ చిరుపక్కన జతకట్టే హీరోయిన్ ఫైనలైజ్ అయిందా, దాని గురించి అప్డేట్ ఏంటి? కాజల్ ఫైనల్ గా మనం గతంలోనే తెలియజేసాం ఇది. కాజల్ ప్రజెంట్ హీరోయిన్ ఈ సినిమాకి. సో మిగతా తారాగణం, మిగిలిన తారాగణం అంటే ఇప్పటి వరకు సినిమాలో ఎక్కువ యాక్షన్ పార్ట్స్ పాటలు కొన్ని సీన్స్ వరకే జరుగుతూ ఉన్నాయి. మిగిలిన రొటీన్ గా ఉండే తారాగణం, స్పెషల్ గా చెప్పుకుంటే తారాగణం అందరూ యూనిట్ లో ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ.